हेलो अंडी, वेलकम टू गीता स्मार्ट वर्ल्ड। वीडियो मनम बालामृतम पिंड तोटी केक तैयार चेलो चूदा। दीन कोसम मुंदुगा रेंडु कप्पुलु बालामृतम पिंडिनी मेत्तगा मिक्सी पट्टुकोवाली, बरग्गा लेकुंडा चूसुकोवालंडी। ఈ విధంగా మొత్తాన్ని రెండు కప్పులు బాలామృతం పిండిని మిక్సీకి పట్టుకోవాలి. ఒక పావు కప్పు బెల్లం తీసుకొని దీంట్లో కొద్దిగా నీరు పోసుకొని వేడ్ చేసి మొత్తాన్ని కరిగించి పక్కకు తీసి పెట్టుకుందామండి. తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ ఇలాచి పొడి వేసుకుందాము. తర్వాత 5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా దీంట్లో ఈ విధంగా పోసేసుకోవాలండి. నలకలే ఉన్నా ఉంటే శుభ్రంగా ఈ విధంగా తీసేసుకోవచ్చు వడగట్టడం వలన. తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూను సోడా ఉప్పండి, బేకింగ్ సోడా అంటాం కదా అది వేసుకోవాలి. తర్వాత దీనంతటిని ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపుకోవాలండి. దీంట్లోకి నేను 2 గుడ్లని వేసుకుంటున్నాను. మీరు ఒక గుడ్డు సరిపోతుంది అనుకుంటే మీ ఇష్టం అండి, అది ఆప్షనల్ వేసుకోవచ్చు. అలాగే బెల్లం కూడా మీరు తీపిని బట్టి మీరు పెంచుకోవచ్చండి. తీపి కాస్త ఎక్కువ కావాలనుకునే వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గుడ్లు తీసుకున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. పెరుగు నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా అందుకోండి పెరుగు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. జార్డ్గా ఉండాలి, మరీ లూజ్ అవ్వద్దండి, అలానే మరీ చిక్కగా కూడా ఉండద్దు. తర్వాత దీంట్లోకి నేను పుచ్చ విత్తనాలు వేసానండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అన్నీ వేసేసుకోవచ్చు. నేను పిండిలోకి మాత్రం ఇక్కడ పుచ్చ విత్తనాలు వేసుకున్నాను. తర్వాత దీన్ని ఇంతటిని మనం ఏదైనా మందపాటి గిన్నె తీసుకుందామండి. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అండి, మొత్తం ఇలాగంతా అప్లై చేసేసి అడుగున బటర్ పేపర్, నా దగ్గర బటర్ పేపర్ లేదండి, నేను ఇక్కడ మామూలుగా వైట్ పేపర్కి ఆయిల్ రాసేసి వేసుకున్నాను. ఇదంతా లేకపోతే మైదా అయినా వేసేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఇలాగా ట్యాప్ చేసి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిలీజ్ అవుద్దండి. తర్వాత పైన వచ్చేసి మళ్ళీ నేను పుచ్చ విత్తనాలు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. మీ దగ్గర ఇంకేమైనా ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఈ విధంగా వేసుకొని దీన్ని అంతటిని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం ఒక గిన్నెలో పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో అడుగున ఏదైనా స్టాండ్ లేదా గిన్నె ఏదైనా పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ముందుగా వేడి చేసుకుందామండి. ఈ వేడి చేసుకున్న దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమ ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా పెట్టుకొని 50 నిమిషాలు పడుతుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా టూత్పిక్ తోటి లేదా నైఫ్ తోటి ఏదైనా ఇలా పొడిచి చూసినప్పుడు అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టు. తర్వాత దీన్ని చల్లారిన తర్వాత సైడ్స్ ఇలాగా చాక్తో లేపేసుకొని ఏదైనా ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ తిరిగి రివర్స్ చేసుకుంటే కేక్ మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ పైకి వచ్చి కనిపిస్తూ నీట్గా ఉంటుందండి. ఇంకోండి కేక్ రెడీ అయిపోయింది, కట్ చేసి చూద్దాము. ఇంకోండి మొత్తం చక్కగా కేక్ మెత్తగా తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, తిరిగి మళ్ళీ అందులో ఆల్ అనేది కూడా ప్రెస్ చేయండి.